మీ అందరి అభిమాన నాయకుడు రాబోయే ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించబోతున్నటువంటి మిత్రులు హన్మంత్ షిండే గారికి మా జెడ్పి చైర్మన్ సోదరిమణి శోభా రాజు గారికి మన ఎంపీ గారు గౌరవనీయులు సౌమ్యులు ఈ ప్రాంత ముద్దుబిడ్డ పెద్దలు బీబి పాటిల్ గారికి ఎంపీపీ అశోక్ పాటిల్ గారు జెడ్పీడీసీ భరత్ రాజు గారు మా సీనియర్ నాయకులు మా తానాజన్న గారు ఉద్యమ నాయకుడు మాకు ఒక హన్మానులు ఉంటుండే అప్పుడు మొదట్లా హన్మానులు గారు అదే విధంగా రామ్ పాటిల్ ఎక్స్ జెడ్పీ చైర్మన్ మా రాజు గారు పిఎస్సిఎస్ చైర్మన్ బాలు గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి గారు బసవరాజ్ పాటిల్ గారు వెంకట్రావు గారు అదేవిధంగా అశోక్ గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ నాయకులకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు సర్పంచ్లకు మార్కెట్ చైర్మన్లకు ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఇలా మాకు 100 పడకల ఆసుపత్రి కావాలని ఇప్పటికే అన్ని ఆడ తెచ్చుకున్నాడు మొదలు పైసలు ఏడ జుక్కల్ల కావాలని పిట్లంల కావాలని అక్కడ దవాఖానలన్నిటికీ పైసలు తీసుకున్నాడు అన్ని అయిపోయినాక ఇప్పుడు బిచ్చుకుందల 100 కావాలంటాడు ఎందుకే అంటే ఇది సెంటర్ మా కాన్స్టిట్యూన్సీకి మధ్యలో ఉంటుంది అంటే ఇవాళ 26 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసుకున్నాం అంటే ఈ మారుమూల ప్రాంతంలో ఈ ఆసుపత్రి మీ అందరికీ కూడా మంచి సేవలు అందిస్తుంది మరి పెద్ద ఎత్తున డాక్టర్లు వైద్య సిబ్బంది అందరిని కూడా పెట్టి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది పోయినసారి ఎమ్మెల్యే గారు కోరితే బిచ్చుకుందలో డయాలసిస్ సెంటర్ పెట్టినాం ఇవాళ చాలామంది కిడ్నీ పేషెంట్లకు ఉచితంగా బిచ్చుకుందలో డయాలసిస్ సేవలు అందుతూ ఉన్నాయి ఈ 100 పడకల ఆసుపత్రితో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి ఉంటుంది ఇందులోనే అన్ని రకాల నిపుణులైన వైద్యులు కూడా వచ్చి అన్ని రకాల వైద్యం కూడా మీకు అందుబాటులోకి రాబోతూ ఉంది కేసీఆర్ అంటేనే ఒక నమ్మకం ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎంతో బలోపేతమైంది మీరు చూస్తే గ్రామాల్లో పల్లె దవాఖానాలు పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇలా హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అంటే వైద్యం అనేది పేదలకు దగ్గరగా తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఉంటే ఇవాళ పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకన్నంత గొప్పగా ఆసుపత్రులు మారాయి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% డెలివరీలే జరిగేవి కానీ ఈరోజు సీన్ రివర్స్ అయింది ఇవాళ రాష్ట్రంలో 76.8% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతా ఉన్నాయి ఆనాడు 30 గవర్నమెంటు 70 ప్రైవేటు ఇవాళ 76 గవర్నమెంటు 24 ప్రైవేటు అంటే మనం మంచిగా పనిచేస్తేనే వస్తారు కదా దవాఖానల వ్యవస్థ బాగుంటేనే కదా ఇవాళ ప్రజలకు మేలు జరిగేది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు నోరు పెద్దగా పెట్టుకొని మాట్లాడుతుండ్రు మొన్న మోడీ గారు వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిపోయింది మీకైతే 20 కిలోమీటర్లే మహారాష్ట్ర అర్ధగంట మహారాష్ట్ర అర్ధగంట కర్ణాటక నిన్న మహారాష్ట్రలో ఏమైంది బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ నాందేడ్లో 40 మంది పిల్లలు నాందేడ్ మెడికల్ కాలేజీలో మందులు లేక పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి మరి ఇక డబుల్ ఇంజన్ అంటారు ఏంది డబుల్ ఇంజన్ సూదులు లేవు మందులు లేవు గోళీలు లేవు 40 మంది పిల్లలు పిట్టల్లాగా రాలిపోతూ ఉంటే ఇది డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ మరి ఏం చేస్తున్నారు ఢిల్లీలో బీజేపీ మహారాష్ట్రలో బీజేపీ 40 మంది పిల్లలు 3 రోజుల్లో పిట్టల్లాగా రాలిపోయింది ఆసుపత్రి సూపరింటెండెంట్ అడిగితే ఏమంటాడు సూదులు లేవు మందులు లేవు గోళీలు లేవు నేను ఏం చేయాలంటుండు ఇగో ఇది డబుల్ ఇంజన్ గవర్నమెంట్ తెలంగాణలో ఇవాళ ఎక్కడ పోయినా కూడా కామారెడ్డిలో మెడికల్ కాలేజ్ నిర్మల్లో మెడికల్ కాలేజ్ జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టిండు మన కేసీఆర్ ఇవాళ ఎక్కడ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవనో ఇబ్బంది లేదు ఇవాళ అన్ని రకాల వైద్యం పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులు అందే విధంగా మన కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ బీజేపీలై మాటలు ఎక్కువ ఉంటాయి ఇవాళ వాస్తవానికి దేశంలో 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇచ్చిన
ఇచ్చినా మన తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలే. ఇవ్వకపోయినా కూడా కేసీఆర్ గారు ఇవాళ 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు పెట్టుకుంటా ఉన్నాం. మీరు కూడా ఆలోచించాలి. వేరే నియోజకవర్గాలకు అర్థమైనా కాకపోయినా మన జుక్కలకైతే మంచిగా అర్థం కావాలి. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ దగ్గర బాగా మాట్లాడిండి అనుకోండి, ఓ క్రూజర్ కిరాయికి తీసుకోరు. కాంగ్రెస్ వాళ్ళని 10 మందిని క్రూజర్లు వేసుకొని మీరిద్దరు ఎక్కి అట్లా కర్ణాటక తీసుకుపోయి తిప్పుకొని రండి. అప్పుడు వాడు మాట్లాడమను. కర్ణాటకలో పోతే కళ్యాణ లక్ష్మి ఉందా? కర్ణాటకలో 24 గంటల కరెంటు ఉందా? కర్ణాటకలో పెన్షన్ ఎంత? ఇప్పటికి కూడా 600-700 పెన్షన్ ఉన్నది. మన కేసీఆర్ గారు 2016 రూపాయల పెన్షన్ ఇస్తుండు. మన దగ్గర 24 గంటల కరెంటు వస్తే కర్ణాటకలో 6 గంటల కరెంటు కూడా దిక్కులేదు. ఇంకా నోరు పెద్దగా చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు అంటుండ్రు ఏడ కరెంట్ వస్తుంది, ఏలివెట్ సూట్ తెలుతుంది. కరెంట్ ఏడొస్తుందంటే ఏలివెట్ సూట్ తెలుతుంది అంటున్నా నేను. నేను అంటున్నా ఇదే రా ఇదే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, ఏ కేసీఆర్ ఉత్తగా 24 గంటల కరెంట్ ఇస్తుండు, కరెంట్ అంతా వేస్ట్ అవుతుంది, 24 గంటల కరెంట్ వద్దంటుండు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. 3 గంటలు చాలట, గంటకెకరం పారుతుందట. 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పారుతుందట. పారుతా అదే జుక్కలు ఎవరికన్నా పారుతుందా? 3 గంటలతో 3 ఎకరాలు పారుతుందా? గంటకెకరం పారుతుందా? మరి ఏం చేయాలి కాంగ్రెస్ వాళ్ళను? ఇప్పుడు 24 గంటలు కావాలని వాళ్ళు శైలావటర్ చూస్తా 24 గంటలు. ఇప్పుడున్న కరెంటు మంచిగా ఉన్నది ఇట్లనే ఇవ్వాలంటే వాళ్ళు ఎవరో శైలావట్టుడు రైట్. మరి రేవంత్ రెడ్డి అన్నట్టు 3 గంటలు చాలంటోళ్ళు ఉన్నారు, ఎవరు లేడా? 3 గంటలు చాలంటోళ్ళు. 3 గంటలు కావాలన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటయింది, 24 గంటలు కావాలన్న వాళ్ళు కేసీఆర్ కోటయ్యమని చెప్పండి. అంతే కదా. మరి ఇప్పుడు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఉచిత కరెంటు అన్నారు, ఉత్త కరెంటే చేసింది. ఆ రోజు అసలు పొద్దున్నా కరెంటే ఉండకపోతుండే, గంటకు కరెంటు ట్రిప్ అవుతుండే. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ పట్ల జాగ్రత్తగా ఉండాలి. తప్పిపోయి ఇలా కేసీఆర్ నాయకత్వంలో మన తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి జరిగింది. ఇవాళ ఢిల్లీలో అవార్డులు ఇస్తే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు అంటే తెలంగాణకే వస్తాయి, ఉత్తమ మున్సిపాలిటీ అవార్డులు అంటే తెలంగాణకే వస్తాయి, వైద్య రంగంలో అవార్డులు ఇస్తే తెలంగాణకే వస్తుంది, పరిశ్రమల్లో అవార్డులు ఇస్తే తెలంగాణకే వస్తుంది, ఐటీలో అవార్డులు ఇస్తే తెలంగాణకే వస్తాయి. ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు, గల్లీలు వచ్చి బీజేపీలేమో తిట్టిపోతుర్రు. మరి మేము మంచిగా పని చేయకపోతే మాకు అవార్డులు ఎందుకు ఇచ్చిండ్రు? గీంత మనకు అర్థం కాదా? అందువల్ల ఇవాళ మీరు మన జుక్కల్ నియోజకవర్గం కూడా మన ఎంపీ బీబీ పాటిల్ గారు బ్రహ్మాండంగా కృషి చేసి జాతీయ రహదారులు సాధించారు. మీ ఎమ్మెల్యే షిండే గారు కష్టపడి ఇవాళ విద్యలో వైద్యంలో అనేక రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధించారు. ఇవాళ సంక్షేమంలో స్వర్ణయుగం, అభివృద్ధిలో అద్భుతంగా చేసి చూపించాం మనం. గతంలో 60 ఏళ్ళ కాని పనిని ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంటు చేసి చూపించింది. ఎప్పుడైనా అనుకున్నామా 24 గంటల కరెంటు వస్తుందని కలగన్నామా? రైతు బంధు ఎకరానికి 10,000 వస్తుందని దరఖాస్తు పెట్టామా? ఓట్ల కోసం చెప్పినామా? ఎలక్షన్లలో ఓట్ల కోసం చెప్పలే కేసీఆర్, మన మేనిఫెస్టోలో పెట్టలే రైతు బంధు ఇస్తామని. కానీ కేసీఆర్ రైతులకు సాయం చేయాలనుకున్నాడు, ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చిండు, 5 లక్షల రూపాయల రైతు బీమా ఇచ్చిండు కేసీఆర్ గారు. మరి ఈ రకంగా పండిన పంటంతా కూడా ప్రతి గింజ కూడా ఇవాళ ప్రభుత్వం కొంటా ఉన్నది. ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. తప్పిపోయి పొరపాటున్నో గ్రహపాటున్నో కాంగ్రెస్ గెలిచిందనుకో, అదేమంటాం కైలాసం ఆటల మీదికి పోయినాక పెద్దపాము మింగితే ఒకటేసారి కిందికి వస్తాం. మళ్ళా రేపు తెలంగాణ పరిస్థితి కూడా గట్లనే అవుతుంది. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రతి ఇంట్లో ఒక అన్న, ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద మనిషిలాగా మన కేసీఆర్ ఉన్నాడు. ఇలా కేసీఆర్కి ఏనాటికైనా కేసీఆర్కు ఉన్న ప్రేమ ఈ తెలంగాణ మీద రాహుల్ గాంధీకో మోడీకో ఉంటుందా? కేసీఆర్కు ఈ తెలంగాణలో ప్రతి వాగు తెలుసు, ప్రతి వంక తెలుసు, ప్రతి పుట్ట తెలుసు, ప్రతి గుట్ట తెలుసు. వీళ్ళకి తెలుస్తుందే ఈ మోడీ గారికో రాహుల్ గాంధీకో? టూరిస్టుల లెక్క వస్తారు పోతారు. అందుకే ఇలా కేసీఆర్ ఎన్ని చెక్ డ్యాములు కట్టించిండు, ఎన్ని చెరువులు బాగు చేసిండు, ఎన్ని కార్యక్రమాలు చేసిండో మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ పొద్దున ఇవాళ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు
సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం కూడా పొద్దునే ప్రారంభమైంది ఇవాల గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలు పేదవాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు కూలీలు ఉంటారు వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ కడుపు నిండకపోతే చదువు మనసున పట్టది చదువు నెత్తికెక్కదని చెప్పి వాళ్ళకి మంచిగా టిఫిన్ పెట్టమన్నారు ఇడ్లీ పెట్టమన్నాడు పూరీ పెట్టమన్నాడు కిచిడీ పెట్టమన్నాడు ఇవాల రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు టిఫిన్ పెట్టే కార్యక్రమం కూడా ప్రారంభమైంది సన్న బియ్యంతో అన్నం పెడుతున్నాం ఈ దేశంలో ఎక్కడ పెట్టారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు సన్న బియ్యంతో అన్నం పెట్టే ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం పక్కన పోయి బీజేపీలదో కాంగ్రెస్లదో చూడండి గొడ్డుకారంతో అన్నం పెడుతున్నారు తెల్లన్నము గొడ్డుకారంతో పిల్లలు తింటే మమకారంతో ఇడ్లీలు దోశలు పూరీలు పెట్టిస్తుండు మన కేసీఆర్ ఇది పేదల మీద ఉన్న కేసీఆర్ కున్న ప్రేమ ఆడనేమో తెల్లన్నం గొడ్డుకారం ఈడ మమకారంతో మంచిగా ఇడ్లీ పూరీ లాంటిది టిఫిన్లు పెట్టించి సన్న బియ్యంతో అన్నం పెట్టిస్తున్నాడు ఇయాల మన కేసీఆర్ గారు ఇవన్నీ కూడా మీకు కనబడతా ఉన్నాయి ఊళ్ళల్లో ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఓట్ల కోట్లకు వస్తారు ఐదేళ్ళు ఎవడు కనబడడు ఇవాళ ఏ కష్టం పడ్డా మీ ఎమ్మెల్యే షిండే గారు ప్రజల మధ్య ఉంటాడు ప్రజలతోనే ఉంటాడు ఆయన ప్రజల కోసం పనిచేసే ఒక మంచి ఎమ్మెల్యే షిండే గారు ఇవాళ ఓట్లు రాగానే మళ్ళీ బయలుదేరుతారు కర్ణాటక నోట్ల కట్టలు వస్తాయట ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఒక కొత్త ట్యాక్స్ పెట్టిండు తెలంగాణ ట్యాక్స్ ఏంటిదే తెలంగాణ ట్యాక్స్ అంటే రేపు తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి మేము పైసలు పంపాలి దానికి ప్రతి బిల్డర్ ఎస్ఎఫ్టీకి 75 రూపాయలు కట్టాలన్నట ఎవరైనా ఇల్లు కట్టుకున్నా అపార్ట్మెంట్ కట్టినా గేటెడ్ కమ్యూనిటీ కట్టినా ఆడ ఎస్ఎఫ్టీకి 75 రూపాయలు లంచం ఇస్తేనే ఆ బిల్డింగ్కి అనుమతి వస్తుంది అంటే ఇవాళ ఆనాడేమో 40% అవినీతిలో బీజేపీ గురకపోతే 75% అవినీతిలో ఇవాళ కాంగ్రెస్ గురకపోయింది బెంగళూరులో ఏ బిల్డర్ని అడిగినా చెప్తారు 75 రూపాయలు ఎస్ఎఫ్టీకి వసూలు చేస్తున్నారా లేదా ఎవరు వసూలు చేస్తుందని ఏ బిల్డర్ని అడిగినా చెప్తారు అంటే వాళ్ళు ఇలా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఏ విషయం కూడా పట్టించుకోరు నిన్న మొన్న కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీవీలో వస్తూ ఉంది పేపర్లో వస్తూ ఉంది ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు మా దగ్గర కరెంటు మొత్తానికే బంద్ అయిపోయింది జనం ఊర్లలోకి పోతే తిడుతున్నారు వ్యవసాయానికి కరెంటు లేని పరిస్థితి గ్రామాల్లో పగటిపూట కరెంటు లేని పరిస్థితి ఉందని ఇవాళ కర్ణాటకలో చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మన దగ్గర అట్లే ఉండే కదా కాంగ్రెస్ ఉన్నప్పుడు మళ్ళా రేపు అదే రోజులు వస్తాయి అటువంటి పరిస్థితి రావద్దంటే మనమందరం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి ఇవాళ జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మూడోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది కార్యకర్తలు మనం దయచేసి అందరం కూడా కష్టపడి పనిచేద్దాం చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే పక్కకు పెట్టి పనిచేద్దాం మళ్ళీ ఎందుకంటే ఈ తెలంగాణ ముఖ్యంగా మన జుక్కల్ లాంటి నియోజకవర్గం ఈ ఇంకా జరుగుతున్న పనులు పూర్తి కావాలి ఇవాళ బిచ్చుకుందలో 4 లైన్ రోడ్ అవుతున్నది మన లిఫ్ట్ ఇరిగేషన్ పనులు అయితే ఉన్నాయి మన 100 పడకల ఆసుపత్రి ఇప్పటికే కొబ్బరికాయ కొట్టుకున్నాం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి వీటన్నిటికీ కొనసాగింపు అది బీఆర్ఎస్తో మాత్రమే సాధ్యమవుతుంది మరి బీజేపీ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు ఏమిచ్చింది బీజేపీ ఒక్క మంచి పనినే చేసిందా రైతులకు బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టమంటున్నారు అది మనం పెట్టలేదని మన రాష్ట్రానికి ఇచ్చే 35,000 కోట్ల రూపాయలు ఆపేసింది బీజేపీ ప్రభుత్వం అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారేమో రైతుల పక్షపాతిగా ఉంటే రైతులకు వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఉన్నది మన దగ్గర కూడా బీజేపీ నుంచి ఎవరైనా పోటీ చేస్తుండొచ్చు ఒక విషయం మాత్రం క్లారిటీ ఉండాలి ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ లేదు దాన్ని జాకు పెట్టి లేపినా బీజేపీ లేవది కాంగ్రెస్ పార్టీ గెలవది కాక గెలవదు కాంగ్రెస్ వాళ్ళు దొంగ సర్వేలు వాట్సాప్లో పంపుతూ ఉన్నారు ఆ ఫేక్ సర్వేలు పంపుతున్నారు ఏంది ఇగో పలానోడు సర్వే చేసిండట ఇక మా గవర్నమెంట్ వచ్చేసింది మేము ఇన్ని సీట్లు గెలుస్తున్నామని ఫేక్ సర్వేలు సోషల్ మీడియాలో కూడా సృష్టించి పంపుతున్నారు పంపాలంటే నాకు పంపరాదా నీకు పంపరాదా ఏ బీఆర్ఎస్ మంద గెలిచిందని మనం కూడా పంపచ్చు అంటే ఫేక్ సర్వేలతోని ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అవి చూసి మనం ఆగం కావాల్సిన అవసరం లేదు పోయినసారి 2018లో కూడా ఇట్లే చేసిర్రు ఇక మేము గెలవనే గెలిచినాం ఇక సుదర్శన్ రెడ్డికి ఈ మంత్రట షబ్బీర్ అలీకి ఈ మంత్రట మంత్రి పదవులు కూడా పంచుకున్నారు వీళ్ళు గెలిచినామని చెప్పుకున్నారు ఇప్పుడు కూడా గట్లే చెప్తారు ఏమైంది పోయినసారి దెబ్బ కొడితే 88 సీట్లు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ ఎల్లెల్కి అలా పడ్డది కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కూడా ఇక మేము గెలవనే గెలిచినాం ఇక రానే వచ్చింది
ఇక మంత్రి పదవులు వంచుకుంటారు ఈ దొంగ సర్వేలు పెట్టి ఇయాల ఈ వసూల కార్యక్రమానికి పాల్పడతారు మొన్నటిదాకా గాంధీ భవన్ల టికెట్ల కోసం ఫీజులు పెట్టిండ్రు ఇప్పుడు టికెట్లు అమ్ముకునే కార్యక్రమం నడుస్తుంది వాళ్ళే చెప్తలేరా మనోహర్ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ నాయకుడిని నేను టీవీలో వస్తా ఉండే పలానా ఆయన దగ్గర 7 కోట్లు తీసుకున్నారు పలానానికి టికెట్ ఇస్తామని 10 కోట్లు తీసుకున్నారు ఇయాల టికెట్లు అమ్ముకుంటున్నారు రేపు తప్పిపైకిట గెలిస్తే తెలంగాణనే అమ్ముకుంటారు వీళ్ళు వీళ్ళ తెలంగాణ గురించి ఆలోచించేది కేసీఆర్ ఇయాల చావు నోట్లోకి పోయి కాదన్న తెలంగాణ తెచ్చిండు కదా గా తెలంగాణ వచ్చింది కనుకనే 2000 పెన్షన్ వచ్చింది కదా గా తెలంగాణ వచ్చింది కనుకనే సాగునీరు వస్తుంది కదా తెలంగాణ వచ్చింది కనుకనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు కనుకనే ఇయాల రైతు బంధు లాంటి పథకం వచ్చింది కదా లేకపోతే మనం ముందు పడదామా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు సమైక్య రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను అడిగిన ఏం సంగతి మా తెలంగాణకు పైసలు ఇస్తలేవు అన్ని చిత్తూరు జిల్లాకు పెట్టుకున్నావు నీ సంగతి ఏంది అంటే నీ తెలంగాణకు ఒక్క రూపాయి ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు ఆ రోజు మాట్లాడినరా ఈ కాంగ్రెస్ వాళ్ళు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడలే నా షబ్బీద్ అలీ గారు మాట్లాడలే ఏ కాంగ్రెస్ గంగారాం గారు కూడా ఉండేలా ఆయన కూడా మాట్లాడలే ఎవరు మాట్లాడలే కానీ మాట్లాడినోడు ఒక్కడే ఒక్కడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాడు మాట్లాడిండు గులాబీ జెండా పోరాటం చేసింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈ మధ్యలో కాంగ్రెస్ కు ఢిల్లీలో హైకమాండ్ ఉంటుంది ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్ వయా బెంగళూరు అయిపోయింది బెంగళూరు లాగాలే ఆడ నమస్కారం పెట్టుకొని మళ్ళీ ఢిల్లీకి పోవాలి ఇవాళ ఇప్పటికీ వాళ్ళు టికెట్లు ఇచ్చుకోలేకపోతున్నారు మేము గెలుతాం గెలుతాం అంటారు వాళ్ళ బలహీనత ఏంది కాంగ్రెస్ మనం ఇప్పటికీ టికెట్లు ఇచ్చి 40 రోజులే కాంగ్రెస్ పార్టీ వాడు ఇదివరకు టికెట్లు ఇస్తే ఏడ దన్నుకుంటారో ఏడ పైసలు తిన్నాయి బయటపడతాయో ఏడ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు లొల్లులైతాయో అని భయపడేటువంటి పరిస్థితి మనుషులు లేరు వాళ్ళకు మన పార్టీలో మనం పక్కకు పెట్టిన వాళ్ళను మనం విడిచిపెట్టిన వాళ్ళను బతిలాడి బతిలాడి ఒక్కొక్కరిని పట్టుకుపోయే ప్రయత్నం చేస్తుండ్రు అంటే వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి టికెట్లు ఇవ్వలేని పార్టీ రేపు ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతారా పార్టీనే సంభాలించుకోని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని సంభాలించగలుగుతారా వీళ్ళు దయచేసి బాగా ఆలోచించండి ఇవాళ ఎవరు ఏమన్నా ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మాత్రం బీఆర్ఎస్ ది కేసీఆర్ అందులో ఏం అనుమానం లేదు మీరందరూ కూడా బాగా చేయండి మీ ఎమ్మెల్యే గారు కూడా మంచి సీనియర్ ఎమ్మెల్యే గారు చాలా సౌమ్యుడు ఉత్తమమైన శాసనసభ్యుడు ఇటువంటి ఎమ్మెల్యే గారిని ఇంకా మంచి మెజార్టీతో గెలిపించండి జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి మేము అన్ని రకాలుగా సహకారం అందిస్తామని మనవి చేస్తూ ఇవాళ ఈ 100 పడకల ఆసుపత్రి ప్రారంభించుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు జై తెలంగాణ